హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని, మైథిలి హెల్త్ అండ్ వెల్త్ స్టాక్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏమిటంటే, అది మామూలుగా అయితే ఆరోగ్యానికి ఏది మంచిది అనేది సెలెక్ట్ చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. అంటే సెలెక్ట్ చేసుకోవడం అంటే ప్రకృతి సహజంగా దొరికే ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి మనిషి మనుగడని ముందుకు సాగే విధంగా చేస్తాయి. అంటే రసాయనాల కంటే కూడా ప్రకృతి సహజంగా దొరికే ఆహారం ఎప్పుడూ కూడా మానవాళికి మంచి చేస్తుంది. అది నిరూపితమైంది. ఇవాళ కొత్తగా నేను చెప్పేది ఏమీ లేదు. అయితే విషయంలోకి వచ్చేసేటప్పటికి ఏమిటంటే, అసలు టెర్రస్ గార్డెన్లు లేదా బాల్కనీ గార్డెన్లు కూడా మొక్కలు పెంచుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, బాహ్యంగా దొరికే అంటే బయట ప్రపంచంలో దొరికేటువంటి ఆహారాలు ఎక్కువ కెమికల్స్ వేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువైపోయి అనారోగ్య సమస్యలు ఎంతకీ తగ్గటం లేదు. కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. ఎంత మంచి ఖరీదైన వస్తువులు కొనుక్కున్నా, ఖరీదైన వస్తువు అంటే ఇక్కడ తినే ఆహార పదార్థాలు అని అర్థం అదనమాట. అయితే ప్రకృతిలో దొరికే ఈ పదార్థాల వల్ల ఒంటికి మేలు చేస్తుంది. అంటే జీవన విధానంలో కొంత మార్పు తెచ్చుకున్నట్లయితే ఆరోగ్యానికి, ఆరోగ్యంతో పాటుగా జీవన శైలి మారడం కూడా అన్ని విధాలా మంచిది. అయితే ఏం చేయాలి? అలా అంటే ప్రకృతిలో దొరికే పదార్థాలను మొక్కలకు ఎరువుగా వేసినట్లయితే పంటలు తీస్తే, అంటే ప్రకృతిలో దొరికేవి ఏముంటాయి, ప్రకృతిలో దొరికే అన్ని రకాల పదార్థాలని మళ్ళీ పంట భూముల్లో కనుక వేస్తే మనకి ఆర్గానిక్ ఫుడ్ వస్తుంది. అది మనిషి నిండు నూరేళ్ళు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంచగలుగుతుంది. నిండు నూరేళ్ళు పూర్వ పద్ధతులే నేటికి తిరిగి వచ్చాయి. అయితే ఈ పూర్వ పద్ధతులు ఏమిటి అంటే, ప్రకృతిలో నుంచి దొరికిందే ప్రకృతిలోకి మళ్ళీ కలిపేయడం అనమాట. అంటే ఎకో ఫ్రెండ్లీ అన్నట్టు. అది ఎలాగంటే, పూర్వం ఏం చేసేవారు, కొన్నాళ్ళు పాత పద్ధతులే ఆచరించి పంట దిగుబడి తక్కువ వస్తుంది అని చెప్పి రసాయనాలు వాడడం మొదలట. రసాయనాలు వాడడం వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మళ్ళీ దానికి భయపడి అనారోగ్య సమస్యలు వచ్చి మనిషి ప్రాణాంతకం అవుతుంటే ఇహ లాభం లేదు అని చెప్పనిసి మళ్ళీ ప్రకృతి సహజంగా దొరికే పదార్థాల మీద మళ్ళీ మానవుడు మనుగడ పాదం వేస్తున్నాడు, వాటి వైపు తిరుగుతున్నాడు అనమాట. ఎందుకు తిరుగుతున్నాడు అంటే సమస్యలు తట్టుకోలేక. సమస్యలు తట్టుకోవడం పక్కబెట్టి మానసికమైన ఒత్తిడి ఎక్కువైపోతుంది. అట్లా కాకుండా ప్రకృతిలో దొరికేవి ఏవైతే ఉన్నాయో వాటిని ఆహారంగా తీసుకుంటే కనుక ఆరోగ్యాలు పడుతున్నవే సహజ సిద్ధంగా కుదుటపడుతున్నాయి మందులు లేకుండా అదనమాట. ఇప్పుడు సమాజంలో ఎలా ఉందంటే, దోమ, చీమ, ఈగ, అదేంటి క్రిమి కీటకాలు వీటి వల్ల, బ్యాక్టీరియా వల్ల భయపెడుతున్నాయి, ప్రాణాంతకం అయిపోతున్నాయి. అయితే పాత పద్ధతులన్నీ కొత్త సీసాలో పోసి నీరులాగా మళ్ళీ అవే మళ్ళీ పునరావృతం అవుతున్నాయి, మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అనమాట. అది ఎందుకంటే సహజసిద్ధమైంది, ఆరోగ్యానికి మేలు చేస్తుంది అదనమాట. ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటుగా పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తుంది. ఇది నేను చెప్తున్న మాటలు కదండి. శాస్త్రవేత్తలు పరిశోధించిన తర్వాత ప్రకృతి సహజంగా తీసుకున్న ఆహారమే మనిషికి మేలు చేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ పాత పద్ధతులనే అనుసరిస్తున్నారు. పాత పద్ధతులు అనుసరించినప్పుడు దాంతో టెక్నాలజీ కూడా వాడుతున్నారు. పాత పద్ధతులు ఒక్కటే కాదు, దాని టెక్నాలజీ వాడి తేలిగ్గా అయిపోయేటట్టుగా చూసుకుంటున్నారు. సరే, అప్పుడు ఏమవుతుందంటే అనారోగ్య సమస్యలు తగ్గిపోతున్నాయంట. అది నిరూపితమైంది. అందుకే ఓల్డ్ మెథడ్స్ అన్ని రిపీట్ అవుతున్నాయి. అందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది పశువుల పేడ, పొయ్యిలో పెట్టిన కట్టెల బూడిదే మొక్కలపై జల్లడం, ఎండిన చెట్ల ఆకులను తిరిగి వాటిని చెట్ల మొదట్లో వేసి మట్టితో కప్పి వేయడం, పశువులు పొలంలోకి పంపి అక్కడ ఉన్న గడ్డిని తినేలా అక్కడ కట్టేయడం. అంటే ఈ మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు ఇలా పశుగ్రాసాన్ని తినే జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా పొలాల్లో కట్టేస్తారు. అంటే పొలంలో వదిలేస్తారు. వదిలేసినప్పుడు అవి అక్కడే తిని అక్కడే పడుకుంటాయి. మళ్ళీ ఉదయాన్నే లేచి
ఆ గడ్డి తిని అక్కడే మలమూత్ర విసర్జన చేస్తాయి. అలా చేయడం వల్ల ఏంటంటే ప్రకృతి సహజంగా భూమి సారవంతంగా మారుతుంది. ఎందుకంటే అక్కడున్న గడ్డే తింటాయి, అక్కడున్న నీళ్ళే తాగుతాయి, మళ్ళీ అక్కడే పోస్తాయి, అక్కడే తింటాయి, అలాగే చేస్తూ ఉంటాయి. అలా చేయడం ఏమవుతుందంటే భూమి సారవంతంగా మారుతుంది. ఆ పశువులు విడిసే విసర్జన ఏదైతే ఉందో దానివల్ల మళ్ళీ భూసారం పెరుగుతుంది. ఆ విధంగా సారవంతం చేస్తారు. అలా భూమి ఎండిపోకుండా పూర్వం పద్ధతి ఏంటంటే పిల్లి పెసర అని ఒక పెసరని వేసేవారు. ఎప్పుడు వేసేవారు అంటే వాళ్ళు పొలం పంట చేతికి వచ్చేస్తుంది, ఇంకా కొద్ది రోజుల్లో పంట కోసేయచ్చు అని అనుకున్నప్పుడు ఈ పిల్లి పెసర్ని పొలం మధ్యలో జల్లేవారు, పొలంలో జల్లేవారు. ఎక్కడ పడితే అక్కడ మొత్తం పొలం అంతా జల్లితే ఈ పంట కోసే నాటికి అవి మొక్కలు వచ్చేసేవి. ఎందుకంటే ప్రకృతి సహజంగా కొంచెం తేమ ఉంటుంది కదా భూమి లోపల, ఆ దాని తోడు చల్లదనం కూడా ఉంటుంది. అందుకే మొక్క తొందరగా మొలకెత్తేది. ఆ పంట పిల్లి పెసర వచ్చే టైంకి పంట కోసేసేవారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ పిల్లి పెసర మొత్తం అంతా స్ప్రెడ్, దానికి ఎక్కువ నీరు అక్కర్లేదు. భూమిలో ఉన్న నీరు కొంత తీసుకుంటుంది, మంచు ద్వారా పడే నీటిని కొంత తీసుకుంటుంది, దానికి సరిపోతుంది అది. సరే అదంతా పొలం అంతా పంట పేరు మొత్తం పంట స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే భూమి లోపల ఉన్న తడి ఆరదు. ఈ విధంగా పంట పిల్లి మామూలుగా వరి కోసేసుకుంటారు, ఏ పంట అయితే ఆ పంట కోసేసుకుంటారు. ఈ మధ్యలో ఇది మెల్లగా పెరుగుతూ ఉంటుంది, అది కోసే టైంకి ఇది మొలక వచ్చేస్తుంది, కొంచెం మొక్క పెద్దదవుతుంది. ఆ విధంగా పంటని వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నాళ్ళు వదిలేస్తారు. ఇంకా నీళ్లు గీళ్ళు ఏం పెట్టరు, ఆ భూమిలో ఉన్న సారంతో అది పెరిగి పెద్దది అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే కలయ దున్నుతారు. కలయ దున్నడం అంటే భూమిని కింద నుంచి పైకి, అంటే పైన ఉన్న భాగాన్ని కిందకి, కింద ఉన్న భాగాన్ని పైకి, అట్లా కలయ దున్నడం అంటారు. దాన్ని ట్రాక్టర్ ద్వారా కానీ లేదు అంటే నాగలి ద్వారా కానీ చేస్తారు. అలా చేయడం వల్ల ఏమిటి అంటే భూమి సారవంతంగా మారుతుంది. ఎందుకంటే ఈ పిల్లి పెసర కూడా భూమికి మంచి బలాన్ని ఇస్తుంది అనమాట. అంటే నెక్స్ట్ పంటకి దాన్ని ప్రిపేర్ చేస్తారు, భూమి సారవంతంగా తయారు చేస్తారు. అది దాన్ని పచ్చి రొట్టె ఎరువు అంటారు. అలాగ కొన్ని పంటలు వేసి దున్ని కలిపి వేస్తారు. ఆ తర్వాత పంటకి అది సారవంతమైన పంటగా వస్తుంది. అటు భూమి సారవంతం అవడంతో పాటు మంచి దిగుబడులు కూడా వస్తాయి. అలాగే కొన్ని పంటలకు పశువుల ఎరువులతో పాటు కోడి మేక వీటితో పాటు గొర్రెలు ఎద్దులు తర్వాత పందులు వీటి మల విసర్జన ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా వేసి కలయి దున్నుతారనమాట. అది పాత పద్ధతి అయినప్పటికీ సేంద్రియ పద్ధతి అది. సేంద్రియ ఎరువులు సహజసిద్ధంగా ఉండేవి, తర్వాత వచ్చి పంట సారవంతంగా మారుతుందనమాట. సరే అడవుల్లో దొరికే ఎండుటాకులను కూడా తీసుకొచ్చి పొలంలో వేసి దాన్ని కలయి దున్ని భూమి సారవంతంగా చేస్తారు. ఇది కూడా ఒక పద్ధతి. అడవుల్లో దొరికే ఎండుటాకులను తీసుకొచ్చేసి పంట కోసేసిన తర్వాత ఈ ఆకులను తీసుకొచ్చి ఆ భూమి మీద పరిచేస్తారు. ఎందుకు అంటే భూమి లోపల ఉన్నటువంటి తడి బయటికి పోకుండా, అలాగే భూమి సారవంతం కావడానికి, అంటే భూమిలో ఉన్నటువంటి క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుల్ని తిని మళ్ళీ అవి భూమిని సారవంతంగా చేస్తాయి. భూమిలో ఉన్నటువంటి వానపాములను కూడా ఎండలకి చావనివ్వకుండా పైన ఒక పొరలాగా వేసేస్తారు. అది కొంత ఎండిపోయిన తర్వాత మళ్ళీ కలయి దున్నుతారు. ఆ విధంగా మళ్ళీ భూమి సారవంతంగా అయిపోతుంది అనమాట. పశువుల పేడతో వర్మి కంపోస్ట్ కూడా తయారు చేసి అది కూడా పొలంలో వేస్తారు. అలాగే నత్రజని అధికంగా ఉండే చెట్లు కొన్ని ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వెదురు. వెదురుని అడవుల నుంచి కోసుకొచ్చి సన్న ముక్కల్లా కొట్టేసి ఈ పొలంలో వేసేస్తారు. వేసి కలయి దున్నేస్తారు. అలా చేయడం వల్ల వెదురు ఆకులు కొమ్మలు అవన్నీ కూడా పొలంలో కలిపేయడం వల్ల భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. అది భూమికి బలాన్ని ఇస్తుంది. అప్పుడు భూమి ఎప్పుడైతే సారవంతంగా బలంగా ఉంటుందో మంచి పంటలు దిగుబడి ఇస్తుంది అన్నమాట. అది ఆ విధంగా తయారు చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతిలో దొరికే వాటిని తిరిగి భూమిలో వేసి సారవంతంగా, ఇది ముమ్మాటికి నిజం. కాబట్టి ఎవరికి వారే ఇంటి పంటలు పండిస్తే ఆరోగ్యాలు బాగుంటాయి. ఇంటి పంటలు అంటే బాల్కనీలో కావచ్చు, పెరటి తోటలో కావచ్చు, లేదంటే టెర్రస్ గార్డెన్లు కావచ్చు, ఏవైనా కావచ్చు. కానీ ప్రకృతి సహజంగా ఈ టెర్రస్ గార్డెన్స్ వచ్చేటప్పటికి మనకి కిచెన్ బేస్డ్ బోల్డ్ వస్తుంది రోజు. అది చక్కగా ఎండబెట్టేసి మొక్కల్లో కలిపేయడం, లేదంటే శుభ్రంగా బకెట్ నిండేదాకా దాంట్లో ఉంచి దానిపైన కాస్త మట్టి కప్పి
ఏ మొక్కలు వేసినా బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. మళ్ళీ వాటికి ఎరువులు కూడా అవసరం లేదు, ఇది అవసరం లేదు. అలాగే క్రిమి సంహారాలతో కూడా పని ఉండదు. ఏ విధంగా చేస్తే ఉపయోగంగా ఉంటుంది, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి లాక్కోవచ్చు అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే తీసుకోవచ్చు అని ఆలోచించుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు ఖర్చు తక్కువతో పాటు కంటికి ఆకుపచ్చని రంగు కనపడుతూ ఉంటే కంటికి కూడా చాలా మేలు జరుగుతుంది. ఓకేనా, ఇది చెప్పాలని నేను అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.